అన్నా మీకు అంటే జనరల్గా మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్న తర్వాత నాకు తెలిసి మీరు ఫస్ట్ తీయాలనుకునేది చిరంజీవి గారితోనే, కానీ మీకు ఇన్ని రోజుల తర్వాత ఈ అవకాశం వచ్చింది కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటని? అదే డ్రీమ్, ఫస్ట్ వీరకన్నడిగా ఆపర్చునిటీ పునీత్ రాజ్ కుమార్, లేట్ పునీత్ రాజ్. ఆ సినిమా స్టార్ట్ అయింది ఆగస్ట్ 22, చిరంజీవి గారి బర్త్డే రోజు. ఓకే, సో ఆయనకి చెప్పాను ఆ సినిమా. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏంటంటే, ఏదో ఎన్టీఆర్ గారిది అవకాశం రావటం, కంత్రిది. ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక డైరెక్టర్గా ఒక సినిమా చేయాలి అనే అప్రోచే లేదు నా దానిలో. నేను కానీ అన్నయ్య ఉంటే ఉండే పిచ్చి మ్యాండ్ స్క్రిప్ట్లు రెడీ చేయటం, ఇది చేయాలి అది చేయాలి కరెక్ట్గా. మొన్న నేను వచ్చేటప్పటికి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అన్నయ్య ఇక్కడ ఉండాలి కదా, మనం సినిమా చేయాలి, అన్నయ్యతో చేయాలి అని నేను ఎంతో కోరుకునేవాడిని. ఆయన కమ్బ్యాక్ నా గురించే అని ఫీల్ అవుతా ఇప్పుడు కూడా. నా గురించే మళ్ళీ పాలిటిక్స్ వద్దు, మూవీస్ అని వచ్చింది నా కోసమే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 వినాయక్ గారితో కలిసి నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను. సో అప్పుడు పార్టిసిపేషన్లో నేను కూడా ఉండేవాడిని, ఎడిట్లు, సినిమా ఎలా వస్తుంది, ఆ సినిమా సక్సెస్, అన్నయ్య వస్తే మళ్ళీ వస్తే 150వ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంత కాన్ఫిడెన్స్లో ఉండేవాడిని ఆ సినిమా చూసి. సో నేను నాకు అవకాశం రావడం అనేది మాత్రం నా సంకల్పం ఉంటుంది కదా, నేను అన్నయ్యతో చేయాలి అనే సంకల్పం వల్ల ఆయనకు కూడా ఓకే. నేను వెళ్ళిన వచ్చిన తర్వాత తను ఆయన అన్నారు నేను డెఫినెట్గా మెహత్తో సినిమా చేయాలి. వివి వినాయక్ గారు, అన్నయ్య నువ్వు మాతో చేయటం ఇంకో డైరెక్టర్తో చేయటం కాదు, అది గ్రేట్ వర్డ్స్. మన సైరా సిట్టింగ్స్ అప్పుడు అనమాట ఆయన, నువ్వు మెహర్తో చేయాలన్నయ్య సినిమా, ఎందుకంటే నీ మా అందరికీ హెల్ప్ చేస్తాడు, మా అందరి సినిమాలు నువ్వంటే ఎలా నిన్ను ఎలా ప్రజెంట్ చేయాలనేది తన దగ్గర చాలా ఉంటుంది, నువ్వు మెహర్తో చేయాలని చిరంజీవి గారికి ఒక సీడింగ్, ఆయనకి ఉద్దేశం ఉంది. నాకు కరెక్ట్గా ఈ స్క్రిప్ట్ తమిళ్లో పెద్ద హిట్ అయింది సినిమా, సిస్టర్ సెంట్రిక్ ఫిల్ము, అజిత్ గారిది, నేను బిల్లా చేశా. బిల్లాని నేను నా టేక్లో ప్రభాస్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందో ఆ కథని, అది రీమేకే, 6th రీమేక్, బట్ దానిలో ఏమేమి మార్చగలను అంతా మార్చిన. అలా నాకు ఈ స్క్రిప్ట్ కూడా, మరి అజిత్ గారు కూడా నాకు లక్కీ మస్కట్ అయి ఉండాలి 100%, ఎందుకంటే మళ్ళీ ఆయనదే స్క్రిప్ట్ తీసుకుని దాన్ని మెగాస్టార్ లెవెల్కి, మన తెలుగు ఆడియన్స్కి నచ్చే లెవెల్కి దాన్ని మంచి మార్పులతో చేసాం. ఎందుకంటే రీమేక్ అనగానే సాంగ్స్ వాడటం కూడా, నేను బిల్లా కూడా ఒక్క సాంగ్ కూడా వాడలేదు ఈ సినిమాలో కూడా, ప్రతి సాంగ్ మనం రీక్రియేట్ చేసి అది తమన్నా సాంగ్ కానీ ఆయనతో చేసిన సోలో సాంగ్ కానీ చేసాం. సో ఏంటంటే ఆయన అవకాశం, ఆయన లైట్ మన మీద పడతాం అనేది అదృష్టం. దానికి నేనేం మ్యాక్సిమం ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ని ఆయన నుంచి ఏం చూడాలనుకుంటారు, మనం టీజర్లో చూపించాం, ఇప్పుడు మన సాంగ్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సాంగ్లో కానీ చూపించాం.